మానవ శరీరంలో అన్ని అవయవాల కన్నా చాలా ముఖ్యమైన అవయవం. ఇది సుమారుగా 1350 grams బరువు ఉంటుంది. ఈ బ్రెయిన్ బాడీలోని అన్ని అవయవాలని కమ్యూనికేట్ చేస్తుంది. మనలోని ప్రతి మూమెంట్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయగలదు. ఎన్నో అద్భుతాలకు సృష్టికర్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన బ్రెయిన్ని 13-15% మాత్రమే వాడుకున్నట్టు తెలిసింది. 100% బ్రెయిన్ సామర్థ్యాన్ని వాడితే హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఓకే, వి విల్ బి మీట్ టుమారో క్లాస్. బాయ్. ఇంకెన్ని రోజులు ఆదర్శ్ మనం ఇలా దొంగతనంగా కలుసుకోవడం? ఇంకో 2 years దియర్. 2 years లో మన MBBS కంప్లీట్ అయిపోతుంది. మా డాడీ కూడా మన పెళ్ళికి ఎలాంటి అబ్జెక్షన్ పెట్టాడు. మీ మమ్మీ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. మన కథ సుఖాంతం అవుతుంది. మన కథ సుఖాంతం అవ్వాలంటే 2 years వరకు ఆగాల్సిందేనా? తప్పదు డార్లింగ్. లవ్ యూ ఆదర్శ్. లవ్ యూ టు. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? తినమ్మా, తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందమ్మా. మీ నాన్న చనిపోయినా కూడా నిన్నెంతో కష్టపడి పెంచుకుంటున్నానమ్మా. ఇలా చేస్తున్నావు? నా బాధ ఏమంటో చెప్పు. ఏమైందండి వైశాలి? 2 days నుంచి కాలేజ్ రావట్లేదు. 2 రోజుల నుంచి బయటికి రావట్లేదు, ఏమి తినట్లేదు, దగ్గర కూడా రానివ్వట్లేదు. దెయ్యం పట్టిందన్నలాగా ఎలా కూర్చుందో చూడండి. ఏమైంది వైశాలి? లోపలికి రావద్దు. నేను వైశాలి, ఆదర్శ్ను గుర్తుపట్టలేదా? ఎవరు నువ్వు?
వైశాలి ఎవరు? దగ్గరికి ఎందుకు వస్తున్నావు? దగ్గరకు వచ్చావంటే పెన్నుతో పొడుచుకొని చచ్చిపోతా. నాకెవ్వరూ లేరు, వెళ్ళిపోండి. ఆంటీ భయపడకండి ఆంటీ, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను. ఏమే డాక్టర్? ఓహో, డాక్టర్ గారు వచ్చారా? రండి వచ్చి చూడండి. ఏంది ఎట్లుంది? నన్ను చూస్తున్నావా లేక వైశాలిని చూస్తున్నావా? నీ మందులు నన్నేమీ చేయలేవు. ఆమెకేమైందో నాకు అర్థం. ఒక డాక్టర్ గారి విషయం మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఆమెలో ఇంకెవరో ఉన్నారు. ఒక భూతమాంత్రికుని తీసుకొచ్చి చూపించండి. దేహంలో ఉన్న ఆత్మలు మాయం, మాయం. పో పో, వెళ్ళి పో. ఆ శరీరాన్ని వదిలి వెళ్ళి పో. ఈ లోకాన్ని వదిలి వెళ్ళి పో. పో, వెళ్ళిపోమంటావా? నీతో రమ్మంటావా? ఒక్కసారి నీ గొంతు కొరికి అందులోంచి వచ్చే వెచ్చటి రక్తాన్ని తాగి వెళ్ళిపోతా. స్వామి, ఆగండి స్వామి. స్వామి, స్వామి. లవ్ యూ ఆదర్శ్. నా ఊపిరి ఉన్నంత వరకు నీ ఊపిరై నీకు తోడుగా ఉంటాను. నువ్వు నన్ను ఒక్క క్షణం మరిచినా నా ప్రాణం పోతుంది. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను వైశాలి. మనలోని ప్రతి మూమెంట్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరు నువ్వు? పెన్నుతో పొడుచుకొని చచ్చిపోతా. చెప్పు ఆదర్శ్, నాతో ఏమో మాట్లాడాలన్నావు? వైశాలి హెల్త్ బాగాలేదు సార్. నేను కూడా విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? తన బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది సార్. అవునా? ఎవరి మాట వినడం లేదు, ఎవరిని గుర్తుపట్టడం లేదు. తను ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఇలా బొమ్మలు గీస్తుంది సార్. అవునా?
నిజంగా ఇది వైశాలి గీసిందా? అవును సార్. ఏమన్నా మీనింగ్ ఉందా సార్? వైశాలికి టెలిపతి తెలుసా? టెలిపతినా? టెలిపతి అంటే స్పర్శతో కానీ భాషతో కానీ సంబంధం లేకుండా ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తితో మన భావాల్ని పంచుకొని వాళ్ళ భావాల్ని గ్రహించే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఈ టెలిపతి. భావగ్రహణ ప్రసరణ విద్య. సింపుల్గా చెప్పాలంటే మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్. పూర్వం ధ్యానంలో ఉన్న ఋషులు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఋషులతో సంభాషించేవారని మన గ్రంథాల్లో రాయబడింది. కొన్ని యూనివర్సిటీస్ కూడా దీనిపై పరిశోధనలు జరిపి 75% సక్సెస్ఫుల్గా వారి భావాలను ఈ టెలిపతి ద్వారా పంచుకున్నారని ధృవీకరించారు. అంతెందుకు, మన నిత్య జీవితంలో కూడా మనం ఒక వ్యక్తిని తలుచుకోగానే ఆ వ్యక్తి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు మన ఎదుటి వ్యక్తి మనసులో మాట మన నోటి నుండి రావడం, ఒకేసారి ఒకే మాట ఇద్దరు వ్యక్తులు మాట్లాడడం కూడా జరుగుతుంది. ఒక్కసారి ఇద్దరు వ్యక్తులు ఈ టెలిపతికి కనెక్ట్ అయితే వాళ్ళ భావాలను పంచుకోవడమే కాకుండా చాలా ఈజీగా ఒకరి ఆధీనంలోకి మరొకరు చాలా ఈజీగా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వైశాలి కూడా ఎవరితోనో టెలిపతిలో కనెక్ట్ అయింది. తన మైండ్ని ఎవరో వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కనిపెడితే మనం వైశాలిని కాపాడుకోవచ్చు. టెలిపతిలో నాకు తెలిసిన మాస్టర్ డాక్టర్ రాధాకృష్ణ. అతనెవరో కాదు, మీ నాన్నగారు. నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని కలువు, ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డాడీ, 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 అదేంటి వైశాలి ఫోటో మా నాన్న బుక్లో ఉంది? ఏంటి నాన్న? వైశాలి మీకు తెలుసా డాడీ? వైశాలి ఎవరు? మీ బుక్లో తన ఫోటో దొరికింది. ఇప్పటికైనా చెప్పండి డాడీ. వైశాలి ఎవరు నాన్న? నేను వైశాలిని ప్రేమిస్తున్నాను. తన హెల్త్ కండిషన్ బాగాలేదు. తన్ను మీరే ఏమో చేసుంటారు. నిజం చెప్పండి. మీరిప్పటికైనా నిజం చెప్పకుంటే పొడుచుకొని చచ్చిపోతాను. చెప్తాను. ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు. నువ్వు ఆ అమ్మాయితో కలిసి తిరగడం నేను చూశాను. నువ్వు ఆ అమ్మాయితో తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని ఆమెని చంపాలనుకున్నాను. ఆమెతో పరిచయం పెంచుకున్నాను. ఏం చదువుతున్నావమ్మా? అనాటమీ చదువుతున్నాను సార్. ఏ కాలేజ్? కేఎంసీ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. టెలిపతి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నీకు టెలిపతి గురించి ఐడియా ఉందా? లైట్గా తెలుసు, కానీ అంత ఐడియా లేదు సార్. నీకు టెలిపతి గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలనుంటే రేపు ఈ టైంకి ఇక్కడికి రా, నేను చెప్తాను. దానివల్ల యూజ్ ఏంటి సార్? టెలిపతి అంటే ఎదుటి మనిషి మైండ్ రీడ్ చేయడం. సపోజ్ నీకు ఒక లవర్ ఉన్నాడనుకో, అతను నిన్ను ఇష్టపడుతున్నాడా
లేక వేరెవరినైనా ఇష్టపడుతున్నాడా, అతని మనసులో ఏముంది అని తెలుసుకోవడానికి అతని మైండ్ మొత్తం రీడ్ చేసుకొని అన్నీ తెలుసుకోవచ్చు మనం. దట్ ఈస్ టెలిపతి. ఓకే సార్, వస్తాను. టెలిపతి అంటే టెలిపతి ద్వారా మేమిద్దరం ఒకరి భావాలు ఒకరం షేర్ చేసుకునేవాళ్ళం. క్రమంగా ఆమె మైండ్ని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. నేనిచ్చే కమాండ్స్తో ఆమె అలా ప్రవర్తిస్తుంది. రెండు రోజుల్లో తనను తాను పొడుచుకొని చచ్చిపోయేలా నేను ప్లాన్ చేశాను. ఎంత పని చేశావు డాడీ, అసలు మనిషివేనా? అది ఇదంతా నీకోసమే నాన్న. తనను మామూలు మనిషిని చేయకపోతే నేను కూడా చనిపోతాను. అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా బతకవచ్చు. నేను నీ ముందే చనిపోతాను. ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయిని కలర్ థెరపీ ద్వారా మామూలు మనిషిని చేస్తాను నాన్న. నీ ప్రాణమే నాకు ముఖ్యం నాన్న. ఇదే కలర్ వైట్, ఇదే కలర్ పింక్, ఇదే కలర్ ఎల్లో. ఇతనెవరు? ప్రొఫెసర్ సార్. ఇతనెవరు? ఆదర్శ్.
ఏమిటి వారు? అమ్మా, అమ్మా వైశాలి, వైశాలి.